नमस्कार मेस्ट न्यूज़ की स्वागत आंध्र प्रदेश राष्ट्र अभिवृद्धि तेलुगुदेशम पार्टी तोने साध्यमवुतुंदनी बाबु श्यूरिटी भविष्य को ग्यारंटी कार्यक्रम को ग्राम में विशेषमैन स्पंदन वस्तुंदनी अत्यंत शासन सभ्युलु गोट्टिपाटि रविकुमार अन्नारु। मंगलवार रात्रि बल्लिकुरु मंडल उप्पुमागुल्लूरु ग्राम में बाबु श्यूरिटी भविष्य को ग्यारंटी कार्यक्रम एर्पाटु चेयगा मुख्य अतिथि एमएलए रविकुमार हास्रे इंटिंटिकि तिरिगि महिळलतो माट्लाडि समस्यल गुरिंचि अडिगि तेलुसुकोनि करपत्रालनु अंदजेशारु। बाबू श्यूरिटी भविष्य को ग्यारंटी की संबंधी पधकाल विवरी रविकुमार नारा चंद्रबाबु नायडु महाना वेद इट प्रवेश पधकाल ग्राम इंटर सूचार ट्रैलर मेनिफेस्टो को सीएम जगन की चमटल पड़ता प्रजा संक्षेम अभिवृद्धि टीडीपी पालन तोने साध्यम తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారికి నెలకి 1500 రూపాయలు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి సంవత్సరానికి 15000 ఇవ్వడం జరుగుతుంది అన్నారు। गैस सिलेंडर लेने पड़ते रजिस्टर गैस रेप गवर्नमेंट वर्वादी राष्ट्र విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని అప్పుడే పుస్తక జ్ఞానం పెరుగుతుందని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు। అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్డులో ఉన్న గ్రంథాలయంలో 56వ గ్రంథాలయం వారసత్వాల ప్రారంభం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కమిషనర్ శ్రీనివాసులు హాజరయ్యారు। ముందుగా జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలను ఆలపించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ బాల బాలికలకు పుస్తక పఠనం మేధో సంపత్తిని పెంపొందిస్తుందని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు। అద్దంకి గ్రంథాలయంలో దాదాపు 20 నుంచి 25000 పుస్తకాలు ఉన్నాయని విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకోవాలన్నారు। గ్రంథాలయాల విశిష్టత గురించి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారని శ్రీనివాసన్ చెప్పారు। చిరిగిన చొక్క ఆయన తొడుక్కొని మంచి పుస్తకం కొనుగోలు చేసుకోమని పెద్దలు చెప్పారన్నారు। పుస్తక పఠనం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కమిషనర్ తెలియజేశారు। మన మామూలుగా విలేజ్ లో ఉన్న చిన్న చిన్న చదువు చదివిన వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఆ భాగవతాన్ని ఆంద్రీకరించాడు ఆంద్రీకరించడం అంటే తెలుగులో రాశాడు। అలా చెప్తే ఇంకా బాగుంటుంది మీకు ఇంగ్లీష్ పిల్లలు కదా దాన్ని తెలుగులో రాశాడు। తెలుగులో రాయడం అంటే భాగవతం అంటే ఏంటో తెలియాలి ముందు
బాగవుతాం ఇప్పుడైతే భాగవతం చూద్దాం మనందరం బాగవుతాం దాని పేరు అందుకే భాగవతం అనే ఒక సెన్స్ లో వచ్చిందని అంటారు తెలుగు వాళ్ళు నిజం ఎంత తెలియదు నాకు ఏమవుతాం బాగవుతాం సో వెంకటేష్ స్వామికి ఎప్పుడైనా ఇలా ఇలా ఉంటది చేయి చూసారా ఎప్పుడన్నా చూసారా ఇంకో చేయి ఎక్కడ ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది అంతేనా ఇలా ఒకటి ఇలా ఒకటి ఉంటది ఏంటంటే దాని అర్థమైంది ఎవరైతే భాగవతం చదువుతారో వాళ్ళు నా శరణాలు వచ్చండి అక్కడే మోక్షం ఉంటుందన్నమాట ఎక్కడైనా మనం ఎవరికన్నా ఆశీర్వాదం తీసుకోవాలంటే ఎక్కడ ముక్కుతాం కాళ్ళకైనా లేదా తలకై ముక్కుతాం కాళ్ళకి ఎందుకంటే అంత పవిత్రమైన అన్నమాట పాదం అందుకే శ్రీ శరణాలు అంటారు వాళ్ళని లక్ష్మీ శరణాలు అందుకనే అక్కడ మోక్షం వస్తా అంటారు సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి పుస్తకాలు ఎక్కడ ఉంటాయి గ్రంథాలయం ఇప్పుడు మరి మీ కార్డు ఎంతమంది ఉంది గ్రంథాలయం కార్డు ఇప్పుడు వచ్చారా గ్రంథాలయానికి సో అటువంటి గ్రంథాలయాన్ని మీరు రప్పించడానికి ఇక్కడ ఉన్న గ్రంథాలయగా సంబంధించిన లైబ్రరీస్ కానీ ఈ వారోత్సవాలు జరిపేది ఎందుకంటే మీకు వీటి గురించి తెలియడానికి అర్థమైంది కదా అక్కడికి రావాలి నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చింది ఎందుకంటే అక్కడికి వద్దామని సో వేమనే కాదు మోతనే కాదు చాలా మంది గురుజాడ అప్పారో ఏ పుస్తకాలు తీసుకున్నా చలము చాలా మంది కవులు ఉన్నారు మనకి ఇంత వేయి పడగలు అసలు పుస్తకాలు చదివితే అద్భుతంగా ఉంటుంది అవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయంటే గ్రంథాలు ఇవే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ మీరు ఒకసారి ఎప్పుడైనా తీరిక సమయాల్లో మీరు వచ్చి గ్రంథాలయానికి వచ్చి మీరు చదువుకోవాలి చదివినందువల్ల ఏమొస్తుందంటే మనకి ఎవరైతే వాళ్ళ యొక్క సమాజం గురించి ఏం చెప్పారు ఈ సమాజం అంటే ఏంటి దీన్ని ఎలా మనం దీన్ని అన్వయించుకోవాలి మీరు చిన్నపిల్లలు మీకు సమాజం అంటే తెలియదు బాగా 50 సంవత్సరాలు దాటితే కానీ సమాజం అంటే అర్థం కాదు అర్థమైంది కదా సో అటువంటి అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఒక్కొక్క పుస్తకం చదువుకుంటూ ముందే మినిమం 1000 నుంచి 2000 పుస్తకాలు చదవాలి చదివితే కానీ మీకు పరిపూర్ణ జ్ఞానం ఒక విధమైన ఈ సమాజం గురించి మన గురించి మనం ఏం చేయాలి మన ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏం సాధించాలి చనిపోయిన తర్వాత అందరూ ఎలా బతుకున్నారు విద్యార్థులుగా మనం చదువుతాం ప్లేస్ మరి దాంతో పాటుగా గ్రంథాలయ పుస్తకాలు కూడా తప్పనిసరిగా మనం చదివితే మరి మంచి విలువగల మంచి విలువలు వస్తాయి అంటే ఎటువంటి అనుమానం లేదు అలాగే మంచి సిటిజన్గా మనం ఎదుగుతాం మరి ముఖ్యంగా మీరు మన బుక్స్ చదవాలి అనుమానం లేదు దాంట్లో కానీ ప్రతిరోజు పేపర్ కూడా చదవాలి మరి ఆ పేపర్లో మీరు గమనిస్తే ప్రతి పేపర్లో ఏదో ఒక చిన్న కథ మంచి నీతిని బోధించే కథ తప్పనిసరిగా మీరు ప్రతిరోజు అవి చదవటం వాటి మీద ఆసక్తి పెంచుకోండి మరి ఈ ఫోన్లు వాట్సాప్లు ఇంతసారి చెప్పారు మరి వీటి మీద ఇంట్రెస్ట్ మరి అదే ఇంట్రెస్ట్ని మనం బుక్స్ మీద చూపించాలి మనం అదనంగా ఏదైనా మరి మీకు తల్లిదండ్రులు ఏదన్నా అనిపిస్తే మీరు మనం ఏదంటే అది కొనుక్కోకుండా బుక్స్ లాంటివి కొనుక్కొని మీరు మంచి పౌరులుగా మరి వాటిని ఇష్టపడట నేర్చుకోండి మన జాతీయ నాయకులు ముఖ్యంగా మరి గాంధీ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి మరి వీళ్ళంతా కేవలం బుక్స్ చదవడం ద్వారా మరి వాళ్ళని ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళు ఈ స్థాయిలో మరి వాళ్ళు చనిపోయి 100 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఇప్పటికీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఉంటారు చిరస్మరణీయంగా ఎందుకంటే వాళ్ళు బుక్స్ చదివి మరి మంచి నాలెడ్జ్ మంచి పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే మరి బుక్స్లోనే ఉంటుంది మనం ఎలా ఎదగాలి మరి అలాగనే ఇది విజయం సాధించిన వాళ్ళ గాథలు మరి అలాగనే మరి ఇవన్నీ ముఖ్యంగా గ్రంథాలయ వారోత్సవాలు 1 సంవత్సరానికి ఒకసారి గుర్తుపెట్టుకుంటాను దీన్ని అలా కాదు మనం ప్రతిరోజు మీ పాఠశాలల్లో కూడా అడగండి మీ టీచర్ని అడగండి తప్పనిసరిగా ఇస్తారు అన్ని పాఠశాలల్లో లైబ్రరీలు ఉన్నాయి తప్పనిసరిగా టీచర్స్ని అడిగి లైబ్రరీ బుక్స్ తీసుకొని అవి చదవటం మీ ఖాళీగా ఉన్న టైంలో అది చదివితే మరి మంచి విలువగల పౌరులుగా మరి మంచి విలువతోటి మరి మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు మరి దీని అదే
मंगलवार नीचे कार्तीक मासम प्रारंभमैंदी। ఈ నెల రోజుల పాటు శివాలయాలలో శివుడికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగునున్నాయి। చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వరం మల్లేశ్వర స్వామివారి దేవాలయం ముస్తాబైంది। కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామివారి దేవస్థానంకు వచ్చి అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేయించుకునే వారికి దేవస్థానం కమిటీ తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశారు। ఈ సందర్భంగా దేవస్థానం మాజీ చైర్మన్ ఈరా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్నకాశీగా పేరుగాంచిన మణికేశ్వరం మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల వస్తువులు కల్పించనున్నారని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాగుల చవితి రోజున కోటి సోమవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు। కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు। నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు మాణికేశ్వరుడి యొక్క దేవస్థానములో గంగా ప్రవాహంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానములో కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే ఈ పర్వదినాల్లో స్వామివారికి వచ్చే వేల మంది జనాలందరికీ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశాం। కాబట్టి భక్తుల గమనించి ఈ చిలకాశీ దక్షిణకాశీగా పిలువబడే మణికేశ్వర దేవస్థానంలో శ్రీ గంగా ప్రవాహంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను। కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముకోవడం పెత్తనందారులకు కావాల్సింది దోచివడం తప్ప చేసిందేమీ లేదని నరేంద్ర మోడీ వలన ఎందరో నష్టపోయారని సీపీఎం పార్టీ అధ్యక్ష మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వరులు విమర్శించారు। తంగిరాల వెంకటేశ్వరులు మంగళవారం అధ్యక్షులో మీడియాతో మాట్లాడారు। ఈ నెల 15వ తేదీన సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రజారక్షణ పేరి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారని అద్దెంకి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లే విధంగా చర్యలు చేపట్టారని తంగిరాల చెప్పారు। బీజేపీ పాలనలో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఎక్కడ ఉన్నా ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తుందన్నారు। కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు అభివృద్ధి గాలికి వదిలేసి బీజేపీ జపం చేస్తున్నారని కేంద్రంలో బీజేపీ ఏపీ వైసీపీ అనేది ఉండకూడదని వెంకటేశ్వరులు తెలియజేశారు। ప్రజా రక్షణ సమర బేరి చలో విజయవాడ కార్యక్రమం రేపు నవంబర్ 17 నిర్వహించడం జరుగుతుంది। దీని ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ పట్టించుకోవట్లేదు। అదేవిధంగా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సపోర్ట్గా వాళ్ళ మాటల్లో ఉన్నాయి। అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్రలు బయలుదేరి ఈ రాష్ట్రంలోని అన్ని పట్టణ ముఖ్య కేంద్రాల్లో పర్యటించి ప్రజలకు సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రచారం చేయడం జరిగింది। అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల వినతి పత్ర రూపంలో ఈరోజు సమస్యల్ని గుర్తించడం జరిగింది। ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి రేపు నవంబర్ 15వ తేదీన ప్రజారక్షణ బేరి బహిరంగ సభ విజయవాడలో నిర్వహించబోతా ఉన్నారు। అందుకని ప్రజానీకం సిపిఎం పార్టీ చేసేటువంటి ప్రజా పోరాటాలకు మద్దతు తెలియజేయాలని ప్రజారక్షణ బేరి విజయవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఈ బీజేపీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా అన్యాయం చేసింది। అదేవిధంగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా అన్యాయం చేసింది। ఈరోజు విశాఖ ఉక్కు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటుపరం చేయడానికి గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। దాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం మాట కూడా మాట్లాడలేదు। అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఈరోజు పోర్టుల్ని రోడ్లని రైల్వేల్ని ఏది చిక్కితే అది మొత్తానికి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అనేది లేకుండా మొత్తం ప్రైవేటుపరం చేసి ప్రైవేటు వ్యక్తులకి కొంతమంది గుత్తాధిపత్యం
సాధిస్తున్నటువంటి అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఈ రోజు ఓడిగొం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షాలు మాట్లాడట్లేదు. అందుకని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయానికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ఎవరూ మాట్లాడట్లేదు కాబట్టి సిపిఎం పార్టీ చేసేటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకానికి రక్షణ లేకుండా పోతా ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రజానీకానికి రక్షణ కావాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ప్రజలందరూ పాల్గొని ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు మంద కృష్ణమాదిగ గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారని, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూపం సభకు ప్రధానమంత్రి హాజరై ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారని ఎంఆర్పిఎస్ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి జనరాజుపల్లి ఆంజనేయులు మాదిగ తెలిపారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో మంగళవారం ఎంఆర్పిఎస్ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందా కృష్ణమాదిగ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని, వచ్చే శీతాకాలం సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ గురించి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోనున్నారని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారని ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో ఎంఆర్పిఎస్ జాతీయ సదస్సు ఏర్పాటు చేశారని, అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు మందా కృష్ణమాదిగ నిద్రపోరని, జాతీయ సదస్సు కూడా విజయవంతం చేసేందుకు ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కృషి చేయాలని ఆంజనేయులు పేర్కొన్నారు. చేసినటువంటి ప్రతినిధులతో ఈరోజు సమావేశం, ఈ సమావేశం యొక్క ఉద్దేశం 17వ తారీఖున కృష్ణమాదిగ గారు హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల జిల్లా నాయకత్వం కూడా 17వ తారీఖు హైదరాబాద్లో జరిగేటువంటి జాతీయ సమావేశానికి తల్లి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే ఈ నెల 11వ తారీఖున మాదిగల సామాజిక డిమాండ్ అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే ఒక డిమాండ్ తోటి మరి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం, 11వ తేదీన హైదరాబాద్లో ఫెరడ్ గ్రౌండ్లో మాదిగల విశ్వరూప మహాసభను కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించటం, ఈ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి మాదిగలకి, మాదిగ శ్రేయోభిలాషులకి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళందరికి కూడా అద్దెంకి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ శాఖ తరఫున ప్రత్యేకంగా సామాజిక ఉద్యమ నమస్సులు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమానికి సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలు యొక్క సహకారం ఉండబట్టే 30 సంవత్సరాల సుదీర్ఘ మాదిగల ఉద్యమం నడుస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మరి కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో 99% ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి నిన్న ప్రధానమంత్రే ఈ మీటింగ్కి వచ్చి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తాడనేటువంటి విశ్వాసంతో మాదిగ జాతి ఎదురు చూస్తూ ఉంది. ఆ దిశగా మరి భవిష్యత్ కార్యాచరణ మీద కూడా రేపు 17వ తారీఖున హైదరాబాద్లో ఒక జాతీయ సదస్సులో కృష్ణమాదిగ గారు నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. ఖచ్చితంగా మాదిగ జాతి సమగ్ర అభివృద్ధి కానీ, రాజ్యాధికారం వైపు కానీ, అంతిమంగా మాదిగల యొక్క ఆర్థిక అభివృద్ధి ఒక కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఒక సామాజిక న్యాయ ఉద్యమం ద్వారానే మరి ఈ జాతి ముందుకెళ్ళింది తప్ప మరొకటి కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.